పురస్కరించుకొని ఈరోజు మనకి ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీస్ కమిటీ మీటింగ్కి ఇచ్చేటటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటివి వచ్చేసినందుకు నేను కూడా 1 మంత్ అవుతుంది, నేను మెదక్ టౌన్కి వచ్చి 2 మంత్స్ అవుతుంది కదా. 2 మంత్స్లో కూడా మెదక్ ప్రజలు చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు కపటం అంటే ఏదో తెలియదు. నేను ఎక్కడ చూశాను ప్రజలు చాలా ఆప్యాయంగా ఉండడం ఎక్కడ చూశాను. కొన్ని మొత్తం రాజకీయాలు అట్లా ఉంటాయి, కానీ మన దగ్గర ఆ ప్రజలు అంతా ప్యూర్గా ఉన్నారు. ఈ ప్యూర్నెస్ చాలా రేర్గా ఉంటుంది. ప్యూర్నెస్ అనేది రేర్ కాంబినేషన్. ప్రజలు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నా కూడా సింగిల్ ఇన్సిడెంట్ లేదు. మన దగ్గర చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏమన్నా మనకి ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ అవుతాయి. చిన్న చిన్న విషయాల్లో మనకి అపార్థాలు వస్తున్నాయి. వాటన్నిటిని మనం అధిగమించుకొని మనం ముందుకు పోవాలి. పొరపాటు పొరపచ్చాలు అందరికీ వస్తాయి, మనకి వస్తాయి, దేవుడికి కూడా ఉంటాయి. కష్టాలు అనేవి దేవుడికి ఉంటాయి, మనకి ఉంటాయి, మనుషులకు ఉంటాయి. ఇంకా మనకి దేవుడు ఇంకా అవకాశం ఇచ్చాడు. మనకి కష్టం వచ్చినా కూడా సంతోషించుకునే అవకాశం జీవాలకైతే అవి కూడా లేవు. దేవాలు మనిషి ఏం చెప్తే అది చేయాల్సింది. ఒక తల్లి దగ్గర ఉండే బిడ్డని అన్యాయంగా తీసుకుపోయి వేరే వాళ్ళు కనిపించడం కూడా అది ఎవరు చెప్పుకోలేదు. దానికి ఏం జరిగినా కూడా చెప్పుకోలేదు కదా. కానీ మనకి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఈ ఎండాకాలం కూడా వచ్చింది కాబట్టి పశుపక్షాదులకి ఏమైనా కొంచెం వాటర్ వేయడం, వాటికి తిండి గింజలు వేయడం, అటువంటి చిన్న చిన్న కార్యక్రమాలతో కొన్ని పశుపక్షాదులు కాపాడడం వల్ల అయితే ప్రకృతిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంబ్యాలెన్స్ చైనాలో ఒకప్పుడు పిట్టల్ని ఆహారం తినేస్తున్నాయని చెప్పి పిట్టల్ని కాల్ చేశారు. 1945 ఆ టైంలో పిట్టలు అందరినీ కాల్ చేసి ఎవరెక్కువ పిట్టలు చంపి తీసుకొస్తే వాళ్ళకి రివార్డు ఇచ్చేసారు. అట్లా పిట్టలు కాల్ చేయడం వల్ల పురుగులు తినేసి ఉన్న పంటనంతా పురుగులు తినేసి మొత్తం 20 సంవత్సరాలు కటిక దారిద్ర్యంలోకి వెళ్ళిపోయి 40 కోట్ల మంది చనిపోయినారు చైనాలో. పిట్టలు చిన్న పిట్టే కదా అని చెప్పేస్తే అదేమైంది, 40 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఆర్థిక మాంద్యంలో దిగిపోయింది ఒక దేశం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చింది. కాబట్టి మనకు ప్రకృతి సమతుల్యం అన్నది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి పశుపక్షాదుల పట్ల, భూమదేవాల పట్ల కొంచెం ప్రేమగా ఉండడం, సాటి మనుషులు ఉండడం మధ్య ప్రేమ ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నది. ఇంకొంచెం ప్రేమ ఆప్యాయతలు పెంచుకొని మన మెదక్ జిల్లా మన దేశంలోనే ఉన్నతమైన జిల్లాగా పేరు ప్రతిష్టలు సంపాదించే విధంగా తమరందరూ మాకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. కొంతసేపులో మా డిఎస్పీ గారు కూడా వస్తారు. మనల్ని ఎవరైనా మాట్లాడితే మాకు కూడా ఏదైనా సజెషన్స్ ఇస్తే, నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి మెదక్ జిల్లాకి ఇక్కడ ఒక మెదక్ యొక్క భౌగోళిక స్వరూపాన్ని మీరు మాకు ఇక్కడ తెలియజేస్తే మేము ఇక్కడ తెలుసుకుంటాం. మాకు మేము కూడా చేయాల్సింది ఫ్యూచర్లో ఏమైనా చేయాల్సి ఉంటే మేమేమైనా చేయాలని మీరు మాకు సజెషన్ ఇవ్వగలుగుతుందిగా గ్రామ పెద్దలకి నా యొక్క కోరిక. వాళ్ళకి మన అంతా సపోర్ట్ ఇవ్వట్లేదా? దాని దగ్గర పెట్టు సార్, గట్టి పెడితే రీసౌండ్ వస్తుంది. రాదు సార్, సరి చేసిన 30 మేకే పని కాదు. ఓకే, ఇప్పుడు ఓకే ఉపయోగిస్తుందా?